Yes, Karma Yoga. Bhagavad Gita, third chapter, Mudava Jai, Tutia Jai, Karma Yoga. India Jai, only Bhagavad Gita. 18. Very good class. Matam English Loka Mude. 700. Made of this class. Okay? But then the third, Tutia Jai, Karma Yoga. Arjuna Ovacha Jayasi Chet Karmani Stamadhabu Dejanathana Tatkin Karmani Bhore Maam Niyodayasi Keshara. You heard session never on day. అర్జునకి డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? అర్జునుడు పలికారు ఏమని అడుగుతారు భగవంతుని? ఓ జనార్దన. జనార్దన అంటే ఎవరు? కృష్ణ. ఓ కేశవ, కామ్య కర్మల కంటేను బుద్ధి ప్రశస్తరమని నీవు భావించినచో నన్ను ఇది ఘోరమైన యుద్ధమునందు ఎందుకు నియోగింపకూర్చున్నా మీరు అని అడుగుతారు. అని ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు. వ్యామిషేనేవ వ్యాఖ్యేన బుద్ధిం మోయసీవమేతదేకం వదనిశ్చిత్యరేవమే శ్రేయో మాహత్మ్యం అనేక అర్థములు కలిగిన బోధన చేయి నా బుద్ధి మోహమునందని అందుచే నాకు ఏది అత్యంత శ్రేయోదాయమో దయచి నిత్యముగా కల్పండి. చూడండి, ద్వితీయ అధ్యాయంలో అసలు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కర్మయోగ? కర్మయోగ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా కర్మయోగ అంటే ఏంటో? తెలుసా? తెలిసిన ఎవరికైనా చెప్పండి. ఎవరికైనా తెలిసిన చెప్పండి. అండ్ కర్మయోగ ఎందుకు చేయాలి? కర్మని ఎందుకు చేయాలి? ఇక్కడ 5th శ్లోకాలు చెప్తారు కదా, సో 3rd శ్లోకం చెప్తారు చెప్తాను. వెంటనే 2 కోసం సరిగినాక 3 దాంట్లో చెప్తారు కదా. శ్రీ భగవాన్ గోవాచ లోకోస్మిన్ ద్విధానిష్ట పురాప్రోక్త మయానత జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగ. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇంట్లో పలికారు. పాపరహితులమైన అర్జున ఆత్మ అనుభూతిని పొందగోరు మానవులు రెండు రకములను ఇదివరకే నేను వివరించింది. కొందరు దానిని సాంఖ్యముగా మరికొంతమంది తాత్విక కల్పన ద్వారా అవగాహన చేసుకుంటారుగా, మరికొందరు భక్తి యోగం ద్వారా దీన్ని అవగాహన చేసుకుంటారు. కేవలం కర్మ చేయకుండా ద్వారా ఎవరు కర్మ ఫలం నుండి విముక్తిని పొందలేదు. అట్లే కేవలం సన్యాసం ద్వారా ఎవరు పరిపూర్ణత్వమును పొందలేదు. మళ్ళీ చూద్దాం, బాగా అర్థం చేసుకోండి. కేవలం కర్మ చేయకుండా ద్వారా ఎవరు కర్మ ఫలం నుండి విముక్తిని పొందలేదు. అట్లే కేవలం సన్యాసం ద్వారా కూడా ఎవరు పరిపూర్ణత్వమును పొందలేదు. 51. ప్రతి జీవుడు భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి వ్యవస్థుడే కర్మ చేయడం ప్రేరేపింపబడతాడు. కావున ఏదీనూ చేయకుండా క్షణకాలం కూడా ఎవ్వరూ ఉండజాలరు. అర్థమైందా మీకు? అంటే మళ్ళీ చూస్తారు, బాగా అర్థం చేస్తారు. ఈ మెటీరియల్ వరల్డ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎనిటీ, అంటే చైతన్యం ఉన్న ప్రతి జీవి భౌతిక జగత్తులో 84 lakhs ఆఫ్ జీవజాతి, 84 లక్షల జీవజాతి, చైతన్యం ఉన్న ప్రతి జీవజాతిలో ప్రతి జీవి భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి శరీరం ఏదైతే ఉందో దాని లక్షణాలను బట్టి తాను గుణాన్ని అనుసరించి
విభుషుడే కర్మ చేయటకు ప్రేరేపణ పడతాడు. అంటే సింహంలాగా సింహం శరీరం తీసుకుందంటో ఆత్మ సింహం కలిపి లక్షణాలన్నీ సింహానికి వస్తాయి. మానవ శరీరం తీసుకుందంటో ఆత్మ మానవునికి సంబంధించిన లక్షణాలు గుణాలన్నీ ఆత్మకి వస్తాయి. అట్లా ఏ శరీరం నేను తీసుకుంటుందో అట్లా 84 లక్షల జీవజాతి ఉంది భౌతిక ప్రపంచంలో. భాగవతం ప్రకారం సైంటిస్టులు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఫైనల్గా డిసైడ్ చేసిన ఏంటంటే 84 లక్షల జీవజాతులు ఉన్నాయని. కానీ భాగవతం చదివితే మన వేదాలు చదివితే దాంట్లో ఎప్పుడో పొందుపరచారు 84 లక్షల జీవజాతులు ఎప్పుడు కాదు, ఎప్పుడో ఉన్నాయని చెప్పి ఎప్పుడో భాగవతం రాశారు. కానీ మన సైంటిస్టులు చదవరు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఫైనల్గా చెప్తారు మన 84 లక్షల జీవజాతులు ఉన్నాయని. అంటే మానవ లోక జాతి సింహాలు అట్లా సంథింగ్ అట్లా సంథింగ్ 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 కలిసి ఓకే. అంటే కావున ఏది చేయకుండా క్షణకాలం కూడా ఒక మనిషిని గాంధీ గారు బయట ఒక వ్యాక్సినేషన్ నుంచి పెడతారు కదా, మీరు చూడండి దీనికి అబ్జర్వ్ చేశారు లేదు కానీ అలా ఎంతసేపు ఉండగలుగుతారు, క్షణకాలం ఉండలేదు కదా. మీరు అనుకుంటారు అలా కలగకుండా గాంధీ గారి లాగా అలా వ్యాక్సినేషన్ బయట నుంచి పెడతారు, మీరు 1 రూపాయ వేశారు ఎప్పుడైనా వేశారు కదా అలా వ్యాక్సినేషన్ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఏం ఎలా కదలకుండా ఎంత గ్రేట్ అని చెప్పేసి కదలకుండా ఎలా ఉంటారు, లోపల థాట్ కూడా కలుగుతూ ఉంటారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ బీట్ అవుతూ ఉంటారు కదా, కదలకుండా ఎలా ఉన్నట్టు పాజిబుల్ కాదు. ఒక స్టాట్యూస్ మాత్రమే కదలకుండా ఎందుకంటే దాంతో చైతన్యం ఉండదు కాదు అవునా కదా. కానీ జీవజాతి అలా కదలకుండా ఉంటాయా, ఉండవు. దీని అర్థం కదులుతుంది కదలట్లేదని కాదు, యాక్చువల్లీ ఈ యుక్తి శ్లోక యొక్క అర్థం ఏంటంటే ప్రతి జీవుడు అంటే మనం కర్మ చేయకుండా ఈ భౌతిక జగత్తులో ఉండలేము, ఏదో కర్మ చేయాలి. అది ఏ కర్మ చేయాలి అని అడుగుతారు ఇక్కడ అర్జునుకి అర్థం కావట్లేదు నాకు. మీరు ఎందుకు బుద్ధి జనాని అర్జునుడు భగవంతుని అడుగుతున్నారు ఏమని, వచనార్థన కేశవ కామ్య కర్మము కంటే బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో నన్ను కిట్టి ఘోరమైన యుద్ధం నందు ఎందుకు నియోగించుకోవచ్చున్నారు. అర్జునుడు నేను యుద్ధం చూపించు నో, ఎందుకంటే వీళ్ళందరూ ఎన్ని గుర్తుకొచ్చేస్తా ఉన్నాయి, గురువు ద్రోణాచార్య ఆచార్య వీళ్ళందరూ గుర్తుకొస్తారు. ఎన్ని గుర్తుకొచ్చినప్పుడు ఆయన యుద్ధం చేయడం కదా, యుద్ధం చేయాలంటే భగవంతుడు చెప్తారన్నమాట ఇది నీ ధర్మం నీ క్షాత్రియ ధర్మం నీ చేయాలి అర్జున అంటే నో, ధర్మం చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు నో అంటారు. ప్రీవియస్ 2 చాప్టర్స్లో చెప్పాను క్లియర్గా అవన్నీ తినడు మళ్ళీ సరే నేను సరెండర్ అవుతానని చెప్పి సరెండర్ అవుతారు. సరే మీరు ఎలా చెప్తే అలా వెళ్తారు అర్జున ప్లీజ్ చెప్పండి నన్ను గైడ్ చేయండి అంటారు చెప్పి మళ్ళీ అంటారు ఇట్టి ఘోరమైన యుద్ధం అంటారు కూడా కాదు ఘోరమైన యుద్ధం అంట. అర్జునుడు చూడండి ఎట్లా నీకు ప్రశ్నించిన ఉన్నాడు ఘోరమైన యుద్ధం నందు నన్ను ఎందుకు మీరు మళ్ళీ యుద్ధం చేయమని నన్ను అట్లా పురుగొలుపుతున్నారు యుద్ధం చేయమని నాకు చాలా కర్మలు వస్తాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇంకొక క్వశ్చన్ ఏమడుతున్నారు వెంటనే కృష్ణ అనేక అర్థములు కలిగిన మీ బోధనలు నాకు నా బుద్ధి మోహం చెందింది. మనిషికి ఎప్పుడు బుద్ధి నశిస్తుంది, మనిషికి ప్రతి మనిషికి బుద్ధి ఎప్పుడు నశిస్తుంది ఎప్పుడు మోహం చెందుతుంది బుద్ధి చెప్పగలరు ఎవరైనా, జ్ఞానం నశించినప్పుడు. జ్ఞానం లేనప్పుడు బుద్ధి నశిస్తుంది అనమాట, అప్పుడు మనసు చాలా చాలా ఫ్రెండ్ అయిపోతారు, మనసు చాలా క్లోజెస్ ఫ్రెండ్ అవుతారు. మనసు ఏం చెప్తా ఉంటుంది ఎవ్రీ మినిట్ నీ మనసుకు నచ్చ సినిమాల్లో వాడటం నీ మనసుకు నచ్చినట్టు చేయండి నాన్న నీ మనసు మనసే మొట్టమొదటి శత్రువు నీకు అర్థం కావట్లేదు కదా. కానీ మీరు ఏం చేశారన్నా కాసేపు కూర్చోవాలి క్లాసులు అంటే మనసు అంటది ఏంట్రా కూర్చోలే క్లాసులో చూస్తాను బయటికి వెళ్ళిపో అడుకో చూడాలి ఎందుకు మనిషి ఇక్కడ కూర్చున్నారు మీరు లే అడుకో లే మనసు నీ మొట్టమొదటి శత్రువు మనసు. మనసు చెప్పినట్టు కాదు మనసుకి బుద్ధే ఉండదు, మనసు ఎప్పుడు ఏం కోరుకుంటుంది ఇచ్చాలి. మీరు అబ్జర్వేషన్గా ఉండాలి, మీరు ఎలా ఎలా అని కోరుకుంటూ ఉండాలి మీకు మీ బుద్ధిని, ఎందుకంటే మీ బుద్ధి స్ట్రాంగ్గా ఉందనుకోండి మంచి జ్ఞాన సముపార్జన చేస్తున్నారనుకోండి అప్పుడు మనసు చెప్పినప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీ బుద్ధి చాలా స్ట్రాంగ్గా చాలా ఇంటెలిజెన్స్ ఉందనుకోండి
భగవంతుడు చెప్పారు కర్మయోగం చేయమని చెప్పి ఎలా చేయాలి ఇవన్నీ మీరు నేర్చుకుంటారనుకోండి మనసుకి కొమ్ములు రావు మక్కలు రావు అందుకని ఏం చేస్తుంది మిమ్మల్ని నిన్న అవుతాం ఏం చేస్తుంది లే లే టీకి చూడు లే సీరియల్ టైం అయిపోయింది లే గెస్ట్ వచ్చారు లే మిమ్మల్ని కూర్చొని ఉంటాం లే ఆడుకో ఎంజాయ్ చేయండి అక్కడ బిజినెస్ పోతుంది లే అదే అనమాట మనసు చేసే పని పని అందుకనే అక్కడేం చెప్తారు నీ బోధనలు చేయి భగవంతుడు అర్జునుని ఎంతలా ఇంటెలిజెన్స్ ఇస్తారంటే జ్ఞానం ఎలా ఇస్తారంటే మీరు చెప్పిన నాలెడ్జ్ నాకు ఇచ్చిన మోహం చెందింది నా బుద్ధి నాకేం అర్థం కావట్లేదు అని నాకు కన్ఫ్యూజేషన్ కూడా ఉంది నాకు చాలా అర్థం కావట్లేదు దీంట్లో చాలా నాకు అసలు అర్థం కావట్లేదు చాలా కన్ఫ్యూజన్స్ కూడా చాలా ఉన్నాయి అత్యంత శ్రేయోదాయకము దయించి నిత్యంగా తెలుపుతాను అంటే నాకు మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదు అంటే నాకు చాలా మీరు చెప్పిన విషయంలో అంటే మీరు చెప్పిన కాన్సెప్ట్స్లో నాకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ప్లీజ్ మళ్ళీ నాకు గైడ్ చేయను అంటే అప్పుడు ఒక భగవంతుడు చెప్తాను లోకోస్మిన్ వివిధ నిష్ట పురాకృత మయనక జ్ఞానయోగేన సాంజ్ఞానం కర్మయోగేన యోగినం దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవాన్ ఎప్పుడు పలికరేమని పాపరహితులమే నువ్వు అర్జున ఆత్మ అనుభూతిని కొంతకోరు మానవులు రెండు రకములు ఆత్మని అనుభూతి కొంతకోరు అంటే పిల్లలు మీకు అర్థం కావట్లేదు దగ్గరకు వస్తే నేను చూసి చెప్తాను అంటే శారీర భావంలో కాకుండా ఆత్మభావంలో మీరు రెండు రకాలుగా ఉంటారు ఎట్లా రెండు రకాలు సాంఖ్యం అనుసరించి అంటే సెకండ్ చాప్టర్లో మేము ఆల్రెడీ నేను చెప్పాను సెకండ్ చాప్టర్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ సాంఖ్యమును అనుసరించి మరియు తాత్విక కల్పన ద్వారా అవగాహన చేసుకోవడం ద్వారా మరికొందరు భక్తి యోగం ద్వారా దాన్ని అవగాహన చేసుకుంటారు అంటే మీరు అట్లీస్ట్ శరీరం కాదు నేను ఆత్మని అనే భావన వస్తే నైస్ వెరీ గుడ్ దానికి మించిన ఇంకొకటి లేదు ఇది ఇట్స్ నాట్ ఎ బాడీ ఇట్స్ ఎ సోల్ అని అనుకుంటే ఎక్సలెంట్ ఇంక మీరు తిరిగిలేదు అనమాట కానీ మనం అలా అనుకుంటామా అనుకో మీరే కదా ఇంచోటి క్లాస్లో రాగానే ఫస్టే ఆమె విష్ణు చెప్పిన చైతన్య దాస్ అన్నారంటే అయిపోయింది నాకు ఆత్మభావన నేను శారీరక భావన ఆయా అనుకున్నానంటే నేను అనుకున్నాను నేను అన్నానంటే శరీరం నేను అన్నాను అంటే శరీరం వచ్చేసింది చాలా కష్ట సబ్జెక్ట్ అండి కర్మయోగం చాలా కష్టం నేను అన్నాను అంటే శారీరక భావన అన్నట్టు ఆత్మ పరంగా మీరు ఆలోచించుంటే ఆత్మ ప్లాట్ఫామ్లో మీరు ఉంటే ఎక్సలెంట్ అండి దాని గురించి మీకు నొప్పి లేదు కానీ భౌతిక జగత్తులో అది కష్టం అందుకే సాంఖ్యం అనుసరించి మీకు ఇదివరకే చెప్పాను కానీ ఎవరికి అది అర్థం కాదు అంటే మీరు అర్థం చేసుకోలేదు అవగాహన చేసుకున్న ద్వారా మరికొందరు భక్తి యోగం ద్వారా దాన్ని అవగాహన చేసుకుంటారు భక్తి యోగం ద్వారా ఇది అందరికీ అప్లికేబుల్ ప్రతి ఒక్కరు చేయగలుగుతారు అంటే ఇది ఎలా చేయాలి ఎలా చేయాలి కర్మయోగాన్ని ఎలా చేయాలి తెలుసుకోండి ఎలా చేయాలి ఇప్పుడు నేను చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలంటే చెప్తాను సార్ కేవలం కర్మ చేసుకున్న ద్వారా ఎవరూ కర్మ ఫలం నుండి విముక్తి పొందలేరు అంటే అట్లే కేవలం సన్యాసం ద్వారా కూడా ఎవరూ పరిపూర్ణత్వం పొందలేరు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంత వర్క్ చేసినాక కొంత జాబ్ చేసినాక లేదా కొంత సంపాదించినాక సంథింగ్ ఏదో మౌలిక వసతులు ఎక్కడో డిస్టర్బ్ అయిపోయి లేకపోతే మీరు చేసిన పని సక్సెస్ అవ్వకో ఒక రకమైన డిస్టర్బెన్స్ వస్తుంది వెంటనే మీరు ఏం చేస్తారు జీ వైరాగ్యం వచ్చేస్తుంది నేను ఫెయిల్ అయ్యాను అనగానే మీరు 10 ఇయర్స్ చదువుతారు 10 క్లాస్ అని చదువుతారు 10 క్లాస్ చదవగానే 10 క్లాస్ లో సబ్జెక్ట్ పోయింది అనుకుందాం లేదా ఇంటర్మీడియట్ చదివారు ఇంటర్మీడియట్ లో సబ్జెక్ట్ పోయింది లేదా బిజినెస్ చేశారు బిజినెస్ లో లాస్ వచ్చింది వెంటనే మీకు ఏమొస్తుంది దుఃఖం నుంచి ఏమొస్తుంది డిటాచ్మెంట్ వైరాగ్యం వైరాగ్యం వస్తుంది వైరాగ్యం అంటే ఛీ ఎదవ చదువు చదివి చదివి చదివినా కానీ సబ్జెక్ట్ పోయిపోయింది వెంటనే వైరాగ్యం వచ్చి మీరేమంటారు ఇవన్నీ చేసే బదులు నేను సన్యాసం తీసుకుంటే వైరాగ్యం పెట్టలేదు అలా తీసుకోకూడదు సన్యాసం సన్యాసం తీసుకోవాల్సింది అలా కాదు నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి భౌతిక జగ
కాబట్టి నేను ఇప్పుడు సన్యాసం తీసుకుంటాను, నేను వైరాగ్యం చాలా రాంగ్. అలా తీసుకుంటే ఏమవుతుందంట, ఫాలో అవుతారు. అలా తీసుకుంటే ఏమవుతారు, ఫాలో అవుతారు. ఎందుకు ఫాలో ఫాలో అవ్వాలంటే ఏంటి తెలుసా మీకు, డిస్టర్బ్ అవుతారు. అందుకని చూడండి సాధువులు సంథింగ్ ఒక స్టేజ్ వరకు వెళ్ళి వాళ్ళు చిన్న తప్పులు చేసి మళ్ళీ అందరి దృష్టిలో వాళ్ళు చాలా సెటిల్ అయిపోతారు. ఎందుకంటే ఆ సన్యాసంలో పరిపూర్ణత ఉండదు. ఇప్పుడు కొంతమంది సాధువులు చూస్తాం మనం, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో చిన్న చిన్న తప్పులు చేసి, అంటే వాళ్ళు కామాన్ని జయించకుండా సన్యాసం తీసుకుని తర్వాత వాళ్ళు ఏదో ఒక ఆస్పెక్ట్లో ఆ కామాన్ని మళ్ళీ వాళ్ళు టచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని హైయెస్ట్ నాలెడ్జ్ తీసుకున్నప్పుడు వాళ్ళు టచ్ చేసినప్పుడు అది వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. ఆ సన్యాసాశ్రమం డిస్టర్బ్ అయిపోయి ఫాలో అయిపోతారు. అలా చాలా మంది ఉన్నారు రాష్ట్రం, చాలా భాషలు నిత్య సంథింగ్ ఏదో సంథింగ్ సాధు సేవలు ఉన్నారు కదా, వాళ్ళంతా డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణత్వంగా పొంది కాదు, డిస్టర్బ్ అయ్యి సన్యాసం తీసుకుంటారు. దానివల్ల డిస్టర్బ్ అయ్యి మళ్ళీ మామూలు భౌతిక జీవితంలో పడిపోతారు. ఇక్కడ ఏం చెప్తారంటే కర్మ చేయకుండా చేయకుండా ఎవరు కర్మఫలమును విముక్తిని పొందలేదు. అంటే మీరు కర్మఫలాన్ని, మీరు చేసే కర్మఫలాన్ని భగవంతుడికి అర్పించకుండా, భగవంతుడికి ఇవ్వకుండా మీరు దాని నుంచి విముక్తి పొందే ఛాన్స్ లేదు. అంటే మీకు ఎలా చెప్పాలంటే సంథింగ్ బాల్ ఉంది, ఇది చాలా ట్రిటికల్ సబ్జెక్ట్, కర్మ యోగం చాలా ట్రిటికల్. అంటే కిడ్స్ నాకు అర్థం అవుతలేదు, నాకు యాక్చువల్లీ చెప్పను, టూ చాప్టర్స్ వెళ్తున్నావు చెప్పను, బట్ ఇది చాలా సైంటిఫికల్ సైకలాజికల్గా ఉంటుంది ఇది అంతా. సో అర్థం చేసుకోండి నేను ఇష్టం. ఇప్పుడు ఒక బాల్ బాల్ ఉంది, బాల్ని గోడకి గట్టిగా కొట్టాం కదా, బాల్ స్టిక్ అయిపోతా ఏమవుతుంది, మళ్ళీ వెంటనే రిటర్న్ వస్తుంది. కారణం కూడా అంతే. మీరు అనుకుంటారు బాల్ని మీరు పై విసిరేది, సమ్ ఎక్స్ ఒక ఎక్స్ బాల్ పై కట్టి విసిరేది, విసిరితే అది బాగా స్పీడ్గా వెళ్ళి ఒక 12 గంటల తర్వాత వస్తుంది. మీరు బాల్ విసిరితేనే ఒక గంట తర్వాత మీరు పోయారు అనుకుందాం, సమ్ ఎక్స్ చనిపోయాడు, చనిపోతే బాల్ దగ్గర కూడా మానేస్తుందా, ఏమవుతుంది, వస్తుంది వస్తుంది. మీరు లేనన్న మాత్రం బాల్ రావడం మానేస్తుందా, కారణం కూడా అంతే. ఎన్ని జన్మలో ఎన్ని శరీరాలు తీసుకుంటారో అన్ని శరీరాలతో పాటు మీ కర్మ మీతో పాటు కనుక వస్తూ ఉంటుంది. జన్మలకి ఈ జన్మని మీకు చేసుకున్న కర్మని భగవంతుడికి ఎప్పుడైతే అర్పించకుండా, మీ కర్మఫలాన్ని భగవంతుడికి అర్పించకుండా విముక్తిని పొందే కర్మఫలాన్ని భగవంతుడికి ఇవ్వకుండా కర్మఫలాన్ని నుంచి రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. అన్ని శాస్త్రాలు చెప్తాయి కర్మఫలాన్ని భగవంతుడికి ఇచ్చినప్పుడే మీకు కర్మఫలం అనేది రిలీజ్ అవుతుంది. మీకు అప్పుడు ఇక్కడ లివింగ్ రెడ్డిగా మీకు ఉండే కర్మస్ అన్ని క్లియర్ అవుతాయి, అప్పుడు మీరు భగవంతుడి పాదాలు చేసుకోవడానికి ఛాన్స్. అలా కాకుండా కర్మఫలాన్ని భగవంతుడికి ఇవ్వకుండా కష్టం సార్, విముక్తి పొందే ఛాన్స్ లేదు. నెక్స్ట్ జరుగుతుంది అవును, ఎందుకు ఇవ్వాలి వాళ్ళు సార్, మేము ఎందుకు ఇవ్వాలి, మేమే ఉంచుకుంటాం, ఉంచుకోవచ్చు. మీరు చేసే కర్మలను బట్టి ఫలితాలు ఉంటాయి, ఏదో గుడ్ ఏదో బ్యాడ్. అంటే మీరు అనుకుంటారు ఒక వ్యక్తిని అన్నం తింటుంటే ప్లేట్ లాగేసుకుంటే బ్యాడ్ కర్మ, ఒక వ్యక్తికి అన్నం పెడితే మంచి కర్మ అనుకుంటున్నారు కదా, అంతే కదా. ఒక వ్యక్తికి అన్నం పెడితే గుడ్ కూర్చోవచ్చు, ఒక వ్యక్తికి అన్నం పెట్టారనుకోండి కర్మండ, ఆ రోజు ఎంతో సాటిస్ఫాక్షన్, ఎంత మంచి పని చేశాను ఒక వ్యక్తికి అన్నం పెట్టాలి కదా, చాలా మంచి పని కదా, అవునే కదా. ఒక వ్యక్తి అన్నం తింటే ప్లేట్ లాగేసి మంచి పని, అది నీకు అర్థం కావట్లేదు. ఈ రెండు బంధిస్తాయి, ఈ జీవుణ్ణి ప్లేట్ లాగేసింది బంధిస్తుంది, ప్లేట్లో అన్నం పెట్టింది బంధిస్తుంది, అదేంటి ప్రాబ్లం. మీరేదో చెప్తారు రాంగ్ చెప్తారు లేదు కదా, నేను రాంగ్ చెప్పట్లేదు, అర్థం చేసుకోవచ్చు. అదేంటి ప్లేట్ లాగేస్తే బంధిస్తుంది, ఓకే అందువల్ల గుడ్ బాగుంది, అన్నం పెడితే ఎందుకు బంధిస్తుంది, రుణం అదే మిక్సీ మళ్ళీ మీకు అన్నం పెట్టి ఆ రుణాన్ని తీర్చుకునేంత వరకు మీరు మళ్ళీ గుర్తునే ఉండాలి. సంచిత్ కర్మలు అంటారు,
ఒక అడుపుని వాడికి బయట అడుపుని వాళ్ళు ఎవరు సంథింగ్ యాక్షన్స్ వైట్ చేయండి ఎవరో ఉన్నారు వాళ్ళకి ఇంత ప్యానులో డబ్బు 10 రూపాయలు తీసి నాన్న కాదు నిన్ను 10 రూపాయలు ఇచ్చేసి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతా అనుకుంటారు. ఆ 10 రూపాయలతో వాడు 8 రూపాయలు పెట్టి తాగేసి ఒక 5 విధాలు చెప్పేది అనుకోండి. ఆ కర్మ ఎవరికి ఎవరికి వస్తుంది కర్మ అంటే ఇచ్చిన వ్యక్తి అది ఎన్ని ప్రభు మరి అడుగుతున్నోడికి ఇవ్వకూడదా? అదే ఎన్ని ప్రభు మీరు అలా అంటున్నారు ఎక్కడో మీరు రాంగ్ చెప్తున్నారు సార్ మీరు ఎక్కడో ఏదో రాంగ్ ఉంది మీరు చెప్పేది అంటారు శాస్త్ర అనుగుణంగా చెప్తున్నారు ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ దిస్ నేను ఏదో చెప్తాను ఆ వర్డ్స్ నాకు కాదు కృష్ణ అర్జున్ చెప్పిన వర్డ్స్ మరి ఏంటి ఎలా చేయాలి కర్మేంద్రియము నిగ్రహించడంలో మనసు చే ఇంద్రియాలను ధ్యానించేవాడు నిత్యముగా తనను తాను మోసగించుకున్నాడు అట్టివాడు మిథ్యాచారి అనబడను. అంటే మీకు చెప్పాలి అంటే ఏంటి ప్రభు మీరు ఏదో చెప్తున్నారు మధ్యాహ్నం అర్థం కావట్లేదు అన్నం పెడితే పనిచేస్తున్నారు అన్నం ప్లేట్ లాగే చూస్తే పనిచేస్తున్నారు మరి ఏం చేయకుండా ఉంటాను ప్రభు నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ ఏమని ప్రతి జీవుడు భౌతిక ప్రకృతి వల్ల తాను పొందినటువంటి శరీరాన్ని ఇచ్చి ఏదీను చేయకుండా క్షణమాత్రం కూడా పొందగలదు. అన్నం పెట్టడం అన్నం లాగేసుకోవడం నేను అలా స్టాచ్యూలో ఉంటాను అది కూడా కుదరదు అది కూడా కుదరదు మరి ఏంటి ఏం చేయాలి అసలు ఈ శరీరం తీసుకున్నాక నేను ఏం చేయాలి? ఇక్కడ కృష్ణ చెప్తారు ఏమని కర్మేంద్రియము నిగ్రహించినను మీరు కర్మతో పొందినటువంటి శరీరం అంటే మీ కర్మానుసారంగా పొందినటువంటి శరీరంలో ఉండే ఇంద్రియాన్ని నిగ్రహించినప్పటికీ మీ మనసుతో ఇంద్రియార్థం ధ్యానించేవాడు నిత్యముగా తనను తాను మోసగించుకున్నాడు అట్టివాడు మిథ్యాచారి అనుకోడు అని చాలా మంది చెప్తారు. అంటే కర్మలు ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయి చాలా డేంజర్. ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవాలి. అంటే కృష్ణ చైతన్యంలో కర్మ చేయుట మిమ్మల్ని అందించచ్చు. మీరు రాంగ్ చెప్తారు ప్రభు నాకు అర్థమైపోయింది అండి చాలా మందికి అర్థమైపోతుంది మీరు ఏదో రాంగ్ చెప్తుంది నేను రాంగ్ చెప్పాను రైట్ చెప్తాను అర్థం చేసుకుంటాను. కృష్ణ చైతన్యంతో కర్మ చేయడం ఏంటి అర్థం కదా చెప్తున్నారు మీరు ఎన్ని గోళమైన యుద్ధమునందు నన్ను ఎందుకు వినియోగించుకోవచ్చున్నారు అంటే అర్జునుడికి విజయం వస్తుంది అని భావిస్తున్నాడు. అర్జునుడికి విజయం వస్తుందని భావిస్తున్నాడు అర్జునుడికి విజయం అపజయం వస్తుందని భావిస్తున్నాడు అప్పుడేమవుతాడు దుఃఖానికి గురవుతాడు ఆనందానికి గురవుతాడు కర్మలు బంధిస్తాయి. అన్నం పెడుతున్నారు లాగేసుకుంటున్నారు బంధిస్తాయి. మరి ఎలా చేయాలి? అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు ఓడిపోతాడు విన్ అవుతాడు బాధిస్తుంది మరి ఎలా అర్జునుడు ఎలా గైడ్ చేస్తాడు విషయం తెలుసా నీకు? నీకోసం కాదు యుద్ధం అర్జున నీకోసం కాదు నా సంతృప్తి కోసం చేయండి. నువ్వు క్షత్రియుడివి ఎవరు అర్జునుడు క్షత్రియుడు సో ఇట్స్ యువర్ డ్యూటీ. ఏంటి నీ డ్యూటీ అర్జున? నువ్వు రాజువి ధర్మాన్ని రక్షించాలి. అర్థమైందా అర్జున? నువ్వు రాజువి ధర్మాన్ని రక్షించాలి సో అందుకని ధర్మ పరిరక్షణ కోసమే నువ్వు యుద్ధం చేయి. అంతేకాని నువ్వు విజయం పొందాలని అపజయం పాలవ్వాలని కాదు అలా యుద్ధం చేయి. అలా యుద్ధం చేస్తే అక్కడ రాంగ్ ఉంది. నువ్వు ప్లేట్ లాగేసుకుంటే రాంగ్ ఉంది ప్లేట్ ఇస్తే రాంగ్ ఉంది. మరి ఎలా చేయాలి? ఈ ప్లేట్ అనేది ఎక్కడ మీ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఏం చేయాలంటే ఇప్పుడు మేము మీద కొంత వయసు ఉంచాం సార్ మాతాజీ సంథింగ్ ఏదో ప్రసాదం చేశారు సంథింగ్ ఏం చేశారు సార్ మేము డైరెక్ట్గా తీసుకొచ్చి అది పెట్టేసాం అనుకోండి పీపుల్కి దాంట్లో పాపం ఉంది అది మనది కాదు. ఈశోపనిషత్తు ప్రకారం అది మనది కాదు. దీనికి ఓనర్ ఎవరు? కృష్ణ. సో నాకు అంత అర్హత లేదు స్వామి ప్లీజ్ మీరు తీసుకోండి అని చెప్పి కృష్ణకి ఆఫర్ చేయాలి. భగవంతుడికి ఆఫర్ చేసి ఆ కర్మఫలాన్ని భగవంతుడికి ఇచ్చేసి భగవంతుడికి ఉత్తిష్టిని మనం తీసుకోవాలి. అది ప్రశాంతంగా తీసుకుంటే అది మనల్ని బంధించదు. అర్థమైందా? మీరు డైరెక్ట్గా అర్జునుడికి ఇవ్వకూడదు. రాంగ్ ఉంది అక్కడ.
సారీ ఎవరైనా యాచించే వాళ్ళు దగ్గరికి ఇవ్వకూడదు. వాళ్ళకి ఎలా ఇవ్వాలంటే భగవంతుని యొక్క ప్రసాదాన్ని ఇవ్వాలి. తిరుపతి నుంచి సత్యం ఎవరు ప్రసాదం ఇస్తారు, అది ఆఫరింగ్ ప్రసాదం. అది వాళ్ళకి ఇవ్వడం వల్ల నిజంగా యాచకుడికి ఎంతో మేలు చేస్తుంది. తను తను పొందినటువంటి కర్మలన్నింటినీ కూడా తన నుంచి రిలీజ్ చేస్తుంది. అది రియల్ కంపాషన్, అది రియల్ లవ్. లివింగ్ రిలీజ్ అంటే జీవే దయ, అంటే జీవుల పట్ల దయను ఎలా చూపించాలంటే ప్రసాదాన్ని భగవంతునికి అర్పించే ప్రసాదాన్ని జీవులకి ఇవ్వడం ద్వారా వాటి యొక్క కర్మలన్నీ నశిస్తాయన్నమాట. అది అలా ఇవ్వాలి. అంతేకాని మీరు ఏదో తయారు చేసేసి ప్రేమకు అలా పెట్టేస్తే మంచిదనం బాగానే ఉంది, ప్రేమ బాగానే ఉంది, కానీ అలా పెట్టడం వల్ల మీరు మళ్ళీ జన్మ జన్మలకి వాళ్ళకి అడుగుతున్న పిల్లలకి కొడతారు అనమాట. అది మళ్ళీ రుణం, ఆ రుణాన్ని మొత్తం తీర్చడానికి మళ్ళీ ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ పుట్టి ఆ రుణ బంధాన్ని తీర్చుకుని అలా పడతారా? అలా కర్మలో బంధీ ఉంటారా? అలా ఎప్పుడూ అవ్వదు. భగవంతుడికి అర్పించి దాన్ని ఇవ్వడం ద్వారా మనం ఆ కర్మ బంధాల నుంచి విముక్తులు అవ్వాలన్నమాట. దట్ ఈస్ కర్మ సిద్ధ. అంత అర్థమైంది అందరికీ? సో ఇంకా ఉంది, ఇంకా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుడే ఇక్కడ అర్థం అంటే అర్థం చేసుకోవాలి. అలా కాదు, అంటే మీరు భగవంతుడికి ఆఫర్ చేయకుండా ఇవ్వకూడదు అనేది సైంటిఫికల్ గా పర్ఫెక్ట్ అంటారు. ఇంక మీరు మళ్ళీ భగవంతుని దర్శనమిస్తారంటే అందరూ భగవంతుని దర్శనమిస్తారు. అందుకనే దీంట్లో ఎగ్జెంప్షన్స్ అనేవి లేవు. ఇక్కడ మీ మెయిన్ ఏంటంటే మీ గురువుని తలుచుకునేవాడు ఆఫరింగ్ చేయకుండా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అది చాలా ఆహ్లాదం భగవంతుని దర్శనమిస్తే. మీ గురువుని దర్శనమిచ్చారంటే మీ కర్మని మీ దగ్గర నుంచి, గురువు మీ దగ్గర నుంచి కర్మను తీసుకుంటారు కాబట్టి సో మీరు అక్కడ కొంచెం ఇబ్బంది లేకుండా. అది కూడా రాంగే. మీరు ఏంటంటే మీ బ్యాడ్ కర్మని గురువు తీస్తారు సార్, గురువు యొక్క కృపతో మీ కర్మ కాలిపోతుంది. కానీ అలా అనాపడది ఏది ఇవ్వకూడదు, 100% ఇవ్వకూడదు. అందుకని మీరు ఏం చేసుకున్నారంటే చెరక దోశలు కొన్ని బ్యాగ్లు పెట్టుకోవడం, మీరు క్యారీ చేయాలి సంథింగ్ అలా. నిజంగా ప్రసాదం ఇస్తే నిజంగా వాళ్ళ కర్మ నాశనం అవుతుంది. అలా చేయాలి తప్ప మీ దగ్గర ఏదో ఉన్నదని ఇచ్చేయడం అలా చేయకూడదు. ఆపడు అవన్నీ ఏది ఇవ్వకూడదు. అంటే భగవంతుడి బినా ప్రసాద విషయంలో నహి ఏంటంటే మీతో పక్క. ఓకే, ఇంకా డౌట్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.